నమస్తే, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శిలాఫలకం ధ్వంసం చేయడం దారుణం, దుండగులపై తక్షణం చర్యలు చేపట్టాలి. బిల్డర్ చిన్న వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ, బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీలు, పూడికతీత పనులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. లాలా చెరువు వాంబే కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న త్రాగునీటి పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విద్యా వైద్యం సేవలకు భవాని చారిటబుల్ ట్రస్ట్ ప్రాధాన్యత, పేద విద్యార్థులకు సాయం అందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతి భాగల పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామని, ఎవరి దగ్గర విలాలాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీంలో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారిని కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేతనిస్తామని ఆయన ప్రకటించారు. విద్యా వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిబుండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్లే. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈశాని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 మంత్స్లో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఇవి ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 డేస్కి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఈ ట్రస్ట్ ఏదైతే మేము మా సొంత డబ్బులతోటే ఇస్తూ ఉన్నాం కానీ ఇతరితర ఎవరి దగ్గర నుంచి ఈ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఇతరితర ఆదాయాలు కూడా లేవు. కష్టపడి సంపాదించిన వ్యాపారాల నుంచి దీనికి మళ్ళించి సర్టెన్ పర్సంటేజ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో దాన్ని మళ్ళించి దాని నుంచే పిల్లలు చదివిస్తున్నాం లేకపోతే ఇతరత కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచో డొనేషన్స్ తీసుకోవడం లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమం ఎప్పుడు ట్రస్ట్ భవన చాట ఫస్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయబోదని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు, డ్రైనేజీలు, డిసల్టేషన్ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజు నిర్వహించాలని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. సోమవారం స్థానిక లాలా చెరువు వాంబే కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న త్రాగునీటి పైప్ లైన్ కు శాసనసభ్యులు, స్థానిక నాయకులు అధికారులతో కలిసి పైప్ లైన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు వాంబే కాలనీ ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. పైప్ లైన్ నిర్మాణం వలన వాంబే కాలనీలోని అన్ని బ్లాక్లలో నివసిస్తున్న కుటుంబాలకు త్రాగునీటి పైప్ లైన్ కనెక్షన్ త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతోందన్నారు. మనం ఇప్పటికి 2 రివ్యూ మీటింగ్లు పెట్టడానికి గల ప్రాధాన్యత ఏంటంటే ఇది అవ్వాలి. అది అయ్యింది అనుకోండి, డ్రైనేజ్ వాటర్ ఎంత పైనుంచి ఫోర్స్ వచ్చినా వెళ్తుంది కనీసం. మీకు ఇంక చెత్త ఉందంటే ఇంక డ్రైనేజ్ వాటర్ ఏం వెళ్తుంది, రోడ్ ఎక్కుతుంది, వీళ్ళకి ఇళ్లలోకి వస్తుంది. మళ్ళీ పెట్టచ్చు అఫీషియల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టి నేను వస్తాను. మనం చూసి అధికారులు ఉండి మన నిర్ణయం తీసుకుంటే ఒక లెక్క. నేను చూసి మీడియాకు ఒక ఫోటో పెట్టుకుని పబ్లిసిటీ చేసుకునే తత్వం అయితే నాది కాదు. అధికారులు రివ్యూలో ఉన్నారు, వస్తే ఇటు తీసుకెళ్తున్నాను, వాళ్ళు రాలేదు కాబట్టి రేపెళ్ళను మళ్ళీ పెడతాను. మీరు శానిటేషన్ మాత్రం కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. శానిటేషన్ అనేది డ్రైనేజ్ లో ఉండకూడదు. మీరు డీసెల్టింగ్ రెగ్యులర్ ప్రాసెస్ చేయాలి. మ్యాన్ పవర్ అడ్జస్ట్ చేసుకుంటూ తిరగడమే. భారీ వర్షాలు వరదల కారణంగా గోదావరి ఉధృతికి బ్రిడ్జిపేట వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి 3,000 రూపాయలతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో ఉన్న చందసత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి వరద బాధితులను, బియ్యం, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జిపేట ఇతర లోతట్టు ప్రదేశాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలు చంద్రసత్రం అల్కాట్ గార్డెన్స్ లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వీరందరికీ నాణ్యమైన ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. శాసనసభ సమావేశంలో వరద బాధితులు ఆదుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారన్నారు. వంట చేసుకుంటానికి పొద్దున్నే ఫోన్ చేసి అందరికీ నాకు ఏదో ఇవ్వాలని చెప్పి అరేంజ్ చేయడానికి, ఇంకా లేదంటే చాలా లేట్ అయ్యేది అరేంజ్ చేయడానికి కారణం సార్ గారు చేసిన మీదుగా ఇది అమలు చేస్తారు. ముందుగా ఎవరు ఎమ్మెల్యే గారికి ఒకసారి అందరికీ నమస్కారం. అన్నీ పెడుతున్నారా? ఇప్పుడు కూడా వరద రావడం, వరద వచ్చినప్పుడు ఇలాగ ఇక్కడ రావడం ఆనవాయితీగా అయిపోయింది. మీకు ఎన్నిసార్లు ఇల్లు ఇచ్చినా మళ్ళీ రానంటారు. గోదావరి మాత అంటే, గోదావరి తల్లి అంటే మీకు అంత అమితమైన ప్రేమ. మీరంటే మాకు ఇష్టం కాదు, మీకు వచ్చిన ప్రతిసారి మేము హుటాహుటిని రావడం, మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఇలా జరిగినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా రేషన్ ఇస్తాను. ఇంకా టైం ఉంది, కానీ ముందే ఇస్తే మీకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఈ రేషన్తో పాటు గతంలో ఎప్పుడైనా అలా జరిగితే 2000 ఇచ్చేవారు, 2000 ఇచ్చేవారు, ఇప్పుడు 3000 ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి 3000 పెరిసి 5000 రూపాయలు మీకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం మొన్ననే ఈ చట్టసభలో నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఈ రోజే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కొంతమందికి రేపు ఎల్లుండి ఇస్తున్నారు. డబ్బుల్ని భద్రంగా పెట్టుకోండి, వీటిని సద్వినియోగపరచుకోండి. 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, 1 కేజీ బంగాళదుంప, 1 కేజీ ఉల్లిపాయ అన్నీ ఇస్తూ ఉన్నారు. జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకొని ఈసారైనా ఇల్లు కట్టిస్తాం, రావడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ధన్యవాదాలు. మల్లాడి లక్ష్మి నేను అటువైపు వెళ్ళిపోండి, కొంచెం ఇలా తిరగండి, అటు వెళ్ళండి, అటు వెళ్ళండి సార్, మీరు అటు రాకండి. ఎమ్మెల్యే గారు ఒకసారి పట్టుకొని ఇలా చూడండి సార్, ఎమ్మెల్యే గారు పట్టుకొని ఇలా చూడండి ఒకసారి. వరద బాధితులు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందా సత్రంలో పెట్టున్నాం, కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్నీ కూడా ప్రభుత్వ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగ వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో 2000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3000 రూపాయలు ఇస్తూ రేషన్, 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 నూనె ప్యాకెట్, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, ఇవన్నీ కూడా సుమారు 2000 రూపాయలు ఉండొచ్చు. 3000 2000 కలిపి 5000 రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు NDA కూటమి తరఫున చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను, తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ ఈరోజు చందా సత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వారికి ప్రతిసారి కూడా అలా జరిగినప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం, అక్కడి నుంచి రండి, శాశ్వత కట్టడాలు కడతా ఉన్నాం, వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. వరద వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడి వారు కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం రమ్మన్నాం, కానీ వాళ్ళు గోదావరి మాత్రం నమ్ముకొని ఉన్నవారు, గోదావరి బిడ్డలు. వారికి అక్కడ ఉంటేనే వారికి తల్లికి చేరువుగా ఉండి వారికి ఆనందంగా ఉంటుంది. గోదావరి తల్లిని నమ్ముకున్న వారికి అక్కడ ఉంటేనే వారి తల్లి గర్భం దగ్గర ఉన్నాం, ఆనందంగా ఉన్నామనే భావన ఉంటుంది. వారికి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం కూడా NDA కూటమిగా మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ తక్షణం అంటే సమస్య వచ్చినట్టే స్పందించి వారికి ఇలాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాజమండ్రి సిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక 28వ వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనుల కోసం స్థలాన్ని పలకాన్ని దుండగులు పగలగొట్టారని వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న ఆరోపించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఇక్కడ సిమెంట్ రోడ్డుకు 35 లక్షలు, డ్రైనేజీకి 20 లక్షలు మంజూరు చేయించి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, అప్పటి కలెక్టర్గా డాక్టర్ మాధవీలత తదితరులతో వేయించిన శిలా ఫలకాన్ని పగలగొట్టడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. సదరు శిలా ఫలకం దగ్గర సోమవారం ఆయన నిరసన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి వేళ దొంగతనంగా వచ్చి శిలా ఫలకం ధ్వంసం చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఘటనపై వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. శిలా ఫలకాలు ధ్వంసం చేసే చర్యలు దారుణమన్నారు. తక్షణం దుండగులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగు చర్యలు తీసుకోకపోతే వార్డులోని 1000 మంది ప్రజలతో రేడెక్కి ఆందోళనలు దిగుతామని ఆయన ప్రకటించారు. శిలా పలకాలపై దాడులు చేసిన వారిపై చర్యలు, 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 వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ చర్యలు మరి ఈ రోజు చూస్తున్నాం 28వ వార్డులోనే మన గతంలో మన చెలుపని వేణుగోపాలకృష్ణ గారు మరి మన జిల్లా మినిస్టర్ మంత్రివర్యులు అయిన మాజీ మరి ఆయనతో గతంలోని మరి మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు ఇచ్చాము. ఈ శిలాఫలకాలకి డ్రైనేజు గురించి రోడ్డు సిమెంట్ రోడ్డు గురించి వచ్చి మరి పెద్దలు కలెక్టర్ గారు కానీ అలాగే మన మినిస్టర్ గారు మంత్రివర్యులు చెలుపని వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ శిలాఫలకాలు ఇచ్చారు. మరి ఈ యొక్క శిలాఫలకాలు ఇస్తే మరి ఈ యొక్క శిలాఫలకాయలు మరి దండంగులు మరి వచ్చి మరి శిలాఫలకాన్ని పగలగొట్టి అలాగే ఎదురంగో శిలాఫలకం ఉంది అది కూడా పగలగొట్టి మరి ఎంత రౌడీజం ఎంత ఇలాగా చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ శిలాఫలకం మరి సుమారుగా 10-20 లక్షల సుమారుతోటి డ్రైనేజీది శాపించారు చెలుపని వేణుగోపాలకృష్ణ గారు కలెక్టర్ గారు రోజు వచ్చి మరి ఇక్కడ శిలాఫలకం ఉండేది మరి ఈ యొక్క శిలాఫలకం తీసేసి పగలగొట్టి అర్ధరాత్రి లైట్లు ఆర్పేసి మరే చేశారు. మరి ఇక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి మరి అలాగే మరి ఇప్పుడు మేము ఎస్పీ గారు కోటి అలాగే సీఏ గారు ఫోటో ఇస్తున్నాము. ఇది ఇంత దౌర్జన్యం రాజకీయం చేస్తున్నారు మరి దండంగులు మరి దయించి మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోకపోతే మేమందరూ కూడా సుమారుగా ఈ వార్డు నుంచి కనీసం 1000 మంది పైనే రోడ్డుకి కూర్చుంటాం అందరూ కూడా మేము. ఇది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ దౌర్జన్యాలు తగ్గించుకోవాలి. శిలాఫలకాల మీద చేతులు శిలాఫలకాలు పగలగొట్టవేటి మీరు ఆలోచించాలి. మరి అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాము దయించి మరి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేగా గొర్రెల బుచ్చి చౌదరి గారు ఉన్నారు అలాగే అరపల్లోనేమో ఆదిరెడ్డి శివాసు గారు ఉన్నారు వారికి కూడా మేము ఇస్తాము ఇద్దరు కూడా అని. ఎందుకంటే ఈ దండంగులు మరి ఇలా శిలాఫలకాలు పగలగొడితే మరి చూసిన వాళ్ళు అందరూ కూడా చాలామంది వార్డుల వాళ్ళు కంగారు పడుతున్నారు. అందరూ కూడా 28వ వార్డులు అందరూ కూడా ఏంటి రౌడీజం ఏంటి ఇది గవర్నమెంటు శిలాఫలకాలు వేసారు చేస్తున్నారు. ఈరోజు భర్త గారు 35 లక్షల సిమెంట్ రోడ్డు వేయించారు. ఈరోజు ఇదే రోడ్లోనే పైప్ లైన్ వేయించాము మొత్తం అంతా కూడా అని. ఈరోజు వచ్చి మరి శిలాఫలకాలు వేయించి డ్రైనేజీలు కానీ అలా సీసీ రోడ్లు కానీ సెలెక్ట్ చేయించారు. మరి ఇవన్నీ సెలెక్ట్ చేయించినప్పుడు మరి రావాలి కదా మరి అర్ధరాత్రి పాటు వచ్చి మరి లైట్లు ఆర్పేసి మరి చీకట్లో వచ్చి దండంగులు మరి ఇలా పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మేము ఏమనంటే పబ్లిక్లో చేయండి. పబ్లిక్లో వచ్చి చేశారు ఇంకా మీకు ప్రజలు చెప్తారు పబ్లిక్లో ఇప్పటికే మీ ప్రజలు పబ్లిక్లో చెప్తున్నారు అందరూ కూడా అని మీ అబద్ధాల మాటలు మీకు లేనిపోయిన మాటలు అని దయించి
ఒకటే చెప్తున్నాము, ఎవరైనా మాకు కూడా సరిగా తెలియదు కాబట్టి దండంగులు ఇక్కడ వాళ్ళే పగల కొట్టారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లాగుతున్నాము. ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ కానీ చెయ్యకపోయి వాళ్ళ మీద కేసులు కానీ పెట్టకపోతే మేమందరూ కూడా రోడ్డు ఎక్కుతాము, రోడ్డు మీద పడుకుంటాము, అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా అనేసి ఇక మరి 28వ వార్డు ఇన్ఛార్జిగా మరి మేమందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మరి వార్డు స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా 28వ వార్డు ఇన్ఛార్జీలు అందరూ పెద్దలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి నాయకుడికి కూడా చెప్తున్నాం మేము. ఇందులో ప్రతిపక్ష నాయకులే చెప్తున్నాము, ఈ నాయకులు కూడా చెప్తున్నాము, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ మానుకోవాలని కోరుతున్నాం మేము. ఈరోజు గవర్నమెంట్ ఉంటుంది, రేపు పొద్దునకి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, దయించి మీరు చేసిన తప్పుడు పళ్ళు మీరు ఇలాంటి కానీ పోషకరిచ్చారంటే మీరందరూ కూడా దెబ్బతింటారు, బలవుతారు, అందరూ రోడ్లు ఎక్కుతారు. ఇక్కడ నుంచి ప్రతి వార్డు కూడా రోడ్లు ఎక్కుతారు, 1000 మంది 1500 జనాలతో రోడ్లు ఎక్కుతారు. మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మటుకు మేము తక్షణం యాక్షన్ తీసుకుంటాం మేము. ఎందుకంటే కొన్ని మంది పెద్దల వల్ల కుర్రోళ్ళు యూత్ పాడైపోతున్నారు, కొన్ని మంది పెద్దోళ్ళ వల్ల కుర్రోళ్ళు యూత్ పాడైపోతున్నారు. ఈ పెద్దలు వచ్చి గిల్లీసి వదిలేస్తారు, ఈ కుర్రోళ్ళు పాడైపోతారు, రేపు పొద్దున కేసులు గీసులు పెట్టుకుని కుర్రోళ్ళు లోనికి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది మీకు అవసరమా? ఇవి మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు, చదివిస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆ బుద్ధి ఉండాలి. మీకు ఇది అవసరమని అడుగుతున్నాం మేమంతా కూడా. మేము వార్డు పెద్దలు వచ్చాం, రేపు కానీ మీరు కానీ కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము 1000 మంది జనంతో రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మరి మరి కూడా వార్డు అంతా కూడా మరి ఈ వార్డు నిమిత్తం మరి ఈ డ్రైన్ గురించి మనం గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మన చెలిపోని వేణుగోపాల కృష్ణ గారు మరి సెర్షన్ అయింది అంతా కూడా డ్రైనేజ్ గురించి మరి సెర్షన్ అయిన ముందు అక్కడ మనం శిలాఫలకం పెట్టారు, శిలాఫలకం పెట్టుకోవడానికి అక్కడ ఆ శిలాఫలకానికి మరి కలెక్టర్ గారు కానీ అలా చెలిపోని వేణుగోపాల కృష్ణ గారు కానీ వార్డు ఇన్ఛార్జీలు మెన్షనర్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి ఈరోజు చూస్తున్నాం మరి డ్రైన్ అంతా కూడా ఇదంతా నీరు బయటకు వచ్చేసి గుమ్మం వరకు ఎక్కిపోయింది. 15 సంవత్సరాలు పరిపాలించారు మరి గవర్నమెంట్, ఎప్పుడు పట్టించుకునే కానీ చేసిన దాతలు కానీ ఏమీ లేవు. ఈ రోజు కూడా పట్టించుకున్న దాతలు లేవు, పట్టించుకుని చేసిన ఏమి లేవు. మరి మరి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రోజు ఇదే 28వ వార్డులోని సుమారుగా 15-30 లక్షల సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు ఎంచుకున్నాం. మరి అది కాక 1 లక్ష పైప్ లైన్ ఎంచుకున్నాము, అది కాక మరి డ్రైనేజ్ కూడా ఎంచుకుందామంటే మరి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. మరి ఎంత దౌర్జన్యంగా వచ్చి మరి ఇది ఒక శిలాఫలకాన్ని మరి పగలగొట్టి దండంగులు మరి చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి అంత దారుణంగా వచ్చి ఈ శిలాఫలకాన్ని పగలగొట్టి ఇంత దారుణంగా చేసిన దండంగులు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. ఈరోజు ఇదే కాదు ప్రతి వార్డులో కూడాని ఇలాగా దండంగులు తయారు చేస్తున్నారు. మరి ఎంటనే మరి ఖండించాలి, ఈ దండంగులు ఖండించాలి, దండంగులు ఖండించాలి, దండంగులు ఖండించాలి, దండంగులు ఖండించాలి, దండంగులు ఖండించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ చెప్తున్నాం, ఈ దండంగులు కానీ ఖండించకపోతే మేము మటుకు అవసరమైతే వాటి అందరూ కలిపి 1000-1500 మంది వచ్చే నెల 20 నుండి చైనాలో జరిగే U17 బ్యాడ్మింటన్ ఏషియన్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన రాజమండ్రికి చెందిన కాండ్రపు దుర్గా ఈషా అంతర్జాతీయంగా రాణించి నగరానికి మంచి పేరు తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అల్లెడి శ్రీనివాస్ ఆకాంక్షించారు. U17 ఏషియన్ బ్యాడ్మింటన్ ఏషియన్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన దుర్గా ఈషాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. స్థానిక నారాయణపురం సిటీ బ్యాడ్మింటన్ స్టేడియంలో దుర్గా ఈశాను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు ట్రిప్స్ స్కూల్స్ అధినేత బాలత్రిపుర సుందరి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కాశీ నవీన్, నగర అధ్యక్షుడు రెడ్డి మణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక మరియు టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, ఇన్న మూర్తి మరియు దీపు శెట్టి, జగదీష్ మాటూరి, సిద్ధార్థ ఉప్పులూరి, జానకిరామయ్య, నక్క దేవేంద్ర ప్రసాద్, దేవి వరప్రసాద్, కేశభట్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కేశవభట్ల శ్రీనివాస్ జ్ఞాపికతో సత్కరించారు. ప్లేయర్ ఒక ఉన్నత స్థితికి రావాలంటే ఒక ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేయాలంటే అనే ఒక్క రెండు నిమిషాలు సార్ మాట్లాడుతున్నారు. సాక్రిఫైస్ ఈ అమ్మాయి తన చైల్డ్హుడ్ ని సాక్రిఫైస్ చేసి, స్కూల్ చాలా వరకు సాక్రిఫైస్ చేసి, చిన్నపిల్లలు ఆడుకునే ఆటలన్నీ సాక్రిఫైస్ చేసి ఒక్క షటిల్ బ్యాడ్మింటన్ మీదే ఫోకస్ చేయటం వలన ఈ స్థితి చేరుతుంది అమ్మాయి. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి,
మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి, టెక్నికల్గా ఆడాలి, ఎదురు నేర్చుకోవాలి విన్నర్స్ దగ్గర నుంచి. ఇన్ని చేస్తే ఈ అమ్మాయి ఇంత స్థాయికి చేరుకుంటే దీని వెనకాల ఇంకొక శక్తి కూడా ఉంది, అదే పేరెంట్స్. తన పేరెంట్స్ వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేశారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు, ఫ్యామిలీని రెండుగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అమ్మాయితో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమ పడ్డారు. ఆ శ్రమకి ఫలితం ఈ అమ్మాయి కాకపోతే ఇది ఇంకా బేసిక్ లెవెలే, ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా ఎన్నో సాధించాలి. ఒలింపిక్స్ వరకు దారి ఉన్నది, అన్నీ సాధించాలంటే ఇంకా పట్టుదల కావాలి, ఇంకా శ్రమ పడాలి. అలా చేస్తారా? ఓకే, గోల్ ఉందా? ఓకే, గుడ్ గుడ్ గోల్. నా దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. క్యాష్ అవార్డు ఇచ్చిన బాలా చంద్రసుందరి మేడం కి, అలాగే ట్రిక్స్ యాజమాన్ గారికి గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజెన్స్. 2019లో అండర్ 13 సింగిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా 2022లో అండర్ 15 హైదరాబాద్లో నిర్వహించిన ఆలిండియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి. అందరు స్టాండ్ అప్ అలాగే రాజీ కనిపెట్టుకుని క్లాప్స్ కొట్టిన అంతర్గతంగా. హలో గారు, బాబు తమ్ముడు అడ్డరాకమ్మా మాటలు అడ్డొచ్చేస్తాడు ఫోటో తీయడం. నేను ఒక 20 డేస్ బ్యాక్ హైదరాబాద్లోని మా ఇంట్లోని కలవడం జరిగింది. అప్పుడు తనకి అన్నాను, నీ హార్డ్ వర్క్ డెడికేషన్కి తప్పకుండా నీకు రికగ్నిషన్ అనేది వస్తుంది. వారు మదర్ ఆవిడ ఈషా, నేను మన రాజమహేంద్రం సిటీ మాజీ శాసనసభ్యురాలు భవానీ గారు హైదరాబాద్లో కలిసాం. అదో చాలా గర్వపడ్డాం. ఒకటి తనను చూసి గర్వపడటంతో పాటు, రెండు వారి తల్లిదండ్రులు ఇద్దరిని చూసి మాత్రం చాలా ఆనందం అనిపించింది. జనరల్గా మహిళ అని అంటే రండి, మరి మహిళ అంటే ఏదో ఒక స్పోర్ట్ ఉండాలి కాబట్టి ఆడిపించేస్తాం, మన కళ్ళు ఎదురుకుండానే చదివించేస్తాం, దాదాపు పెళ్లి చేసేస్తాం. అలా కాదు, నా శక్తికి మించి నా ఊరు వదిలి, ఎందుకంటే అన్న పుట్టి పెరిగింది రాజమండ్రి. జనరల్గా రాజమండ్రిలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మన ఊరు వదిలి వెళ్ళరు, ఎందుకంటే రాజమండ్రి అనే ఇమోషన్ అలాంటి ఊరిని కూడా వదిలేసి
కేవలం ఈశ తమ్ముడు అన్నయ్య అన్నయ్య వీళ్ళిద్దరి కోసం వీళ్ళు ఇంత కాంప్రమైజ్ చేస్తున్నారు అని అంటే తప్పకుండా ఆయన్ని ఆయన సతీమణిని మనం అందరం కూడా అభినందించాల్సిన తన 10th క్లాస్ వరకు ఏదైతే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతా ఉందో మేడం ఇప్పటి వరకు ఈశా ఎడ్యుకేషన్కి అన్ని విధాలుగా కూడా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మేడం. అది చాలదన్నట్టు ఇప్పుడు ఈరోజు 50,000 మరలా ఇచ్చేదో అంటే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది రాజమండ్రిలో ఉండడం మన అందరి యొక్క అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. తప్పకుండా దగ్గరలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి కూడా ఈశాకి సహకారం అందిస్తామని వాళ్ళ పేరెంట్స్ని మరొకసారి అభినందిస్తూ స్టూడెంట్స్ వీళ్ళని ఈశాని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని తప్పకుండా మీరు అందరు కూడా ఈశా అంత మంచి సక్సెస్ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన రాజారెడ్డి గారికి వారి కుటుంబానికి వారి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే సిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో ఈరోజు ద్వితీయ సంవత్సరం బీబీఏ విద్యార్థులు యూనియన్ బడ్జెట్ 2024 మీద ఎక్స్పోను నిర్వహించారని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మరియు కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఎగ్జిక్యూటివ్ గ్రోత్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అర్బన్ డెవలప్మెంట్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ నెక్స్ట్ జనరేషన్ అనే అంశాలు మీద మిగిలిన బీబీఏ విద్యార్థులకు క్షుణ్ణంగా బడ్జెట్ ప్రతిపాదన దాని యొక్క ప్రతిపాదకను గుర్తించి వివరించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రామకృష్ణ తెలియజేశారు. ఎక్స్పోలో విద్యార్థుల బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత అది ఏ విధంగా ఇంటరింగ్ బడ్జెట్ మీద ప్రభావితం చూపిస్తుందో ఏ రంగాలలో అత్యధిక అవకాశాలు మెండుగా ఉండడానికి అవకాశం ఉంటుందో దానికి గల కారణాలను విద్యార్థులు క్షుణ్ణంగా వివరించారు. దీనివల్ల అందరికీ అవకాశం వస్తుందని కోరుకున్నాము. భవితరంలో అందరూ చేయాలని మేము ఆశిస్తున్నాము. జూలై 22న విడుదల చేసిన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసిన బడ్జెట్ మీద ఎన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, 9 ప్రయారిటీస్ మీద మేము మా క్లాస్ సెకండ్ బీబీఏ జనరల్ మొత్తం అందరం కలిసి ఒక్కొక్క ప్రయారిటీ మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మిగతా క్లాస్ తరగతుల వాళ్ళకి బడ్జెట్ అంటే ఏంటి, అసలు దానివల్ల లాభాలు ఏంటి, మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వచ్చింది, వ్యవసాయం మీద ఎంత బడ్జెట్ వచ్చింది, అవన్నీ గురించి మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో సెకండ్ ఇయర్ బీబీఏ విద్యార్థులు యూనియన్ బడ్జెట్ 2024 మీద
ఎక్స్పోను నిర్వహించారు. ఈ ఎక్స్పోలో సెక్టార్ వైజ్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, మిగతా అంశాలన్నింటి మీద కూడా మిగిలిన విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ అవగాహనలో మిగిలిన విద్యార్థులు ఆ విద్యార్థుల ప్రశ్నల రూపంలో అడగడం, వాటికి విశ్లేషణాత్మకంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి సెక్టార్లోనూ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి బడ్జెట్ తేడా లేదు అంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే అంశాలన్నింటి మీద కూడా విద్యార్థులు చాలా క్షుణ్ణంగా వివరించారు. మీ పేరు చెప్పు. నా పేరు రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్. ఈ ఎక్స్పో చేసాం మొన్న అయిన బడ్జెటేషన్ మీద. అందరం కలిసి ఒక 9 సెక్టర్స్ మీద 9 ప్రాజెక్ట్స్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ అందరికీ బడ్జెట్ అంటే ఏంటో తెలిపి, అందరు స్టూడెంట్స్కి బడ్జెట్ అంటే ఏంటో తెలిపి బాగా అందరికీ తెలిసేలా చేసాము. దీన్ని మేము ఎంతో సక్సెస్గా తీసుకుంటూ ఇలాంటి ముందు ముందు ఇంకా చేస్తూ ఉంటామని కోరుకుంటాం. మంత్రి కందుల దుర్గేష్ కాపు సోదరులంతా సమైక్య నినాదాన్ని నినాదించి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కృషి చేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కాపు సంక్షేమ సేన గౌరవాధ్యక్షుడు ఆర్ మురళి అధ్యక్షతన ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఘనంగా సత్కారం నిర్వహించారు. కందుల దుర్గేష్ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వమని 3 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజార్టీలో వచ్చేలా చేశారన్నారు. 16 ఏళ్లుగా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో పనిచేశాక కూటమి నేపథ్యంలో సీటు వదులుకుని నడదవలు నిలబడినప్పుడు సంశయించానని, అప్పుడు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పి ఖచ్చితంగా గెలుస్తానని ధీమానిచ్చారన్నారు. ఆయన చెప్పినట్టు నియోజకవర్గం ప్రజలంతా భారీ మెజార్టీ ఇవ్వడంతో పాటు మంత్రికి అవకాశం కల్పించేలా చేశారన్నారు. కూటమితో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమైనప్పుడు అనేక విమర్శలు వచ్చాయని, అప్పుడు పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో వాటిని స్వీకరించారన్నారు. ఆడు చేతి
త్రిమూర్తుల్ని అర్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, మా గుండెల్లో పెట్టుకుంటాం, మా జాత అంతా ఎప్పుడు మర్చిపోం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము ఈ పాప సంక్షేమ సంఘం 2014లో మొదలు పెట్టాం. 2014లో మొదలు పెట్టిన కాడి నుంచి పాపుల్లో ఎవరైతే పేదలు ఉన్నారో, పాపుల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అంటే మెరిట్ తెచ్చుకొని ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా వంతు సహాయంగా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసి ప్రశాంతంగా కూడా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఆదుకోవడంతో వాళ్ళ సహకరించి ఉంటే ఆదుకోవడం కాదు. అలాగే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా సమర్పదిస్తే ఓ 10 రోజుల పాటు వాళ్ళకి రాసాయి కూడా ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో 3 సంవత్సరాలు కరోనా వల్ల మనం ఆగిపోయాం. ఇక వచ్చే సంవత్సరం కూడా ఆ కార్యక్రమం కూడా మీకు కంటిన్యూ చేస్తాం. తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన రామినేటి బాబు గారు ఆ సంఘ గౌరవాధ్యక్షులు రామినేటం కోరు. మరి ఆహ్వానండి మీరందరూ ఇచ్చేసినట్టు ఇదే విధంగా మంత్రి వారు ఎన్నో కార్యక్రమం ఉన్నా అవన్నీ పోస్ట్పోన్ చేసి మన గురించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మన ఎన్నో కార్యక్రమం ఉన్నా వెంటనే మన గురించి వచ్చి ఇక్కడ రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన పాపు సోదరి సోదరి మనందరికీ స్వాగతం పలుకుతూ, మరి ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారు పిలిచిన మేరకు పాపు సంక్షేమ సంఘం మొట్టమొదటిగా ఉమా రామను కళ్యాణ్ మండపం కూటమికి సపోర్ట్గా మేము మద్దతు తెలిపి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మరి మేము అందరికీ చెప్పడం జరిగింది ఈ కూటమి ఘన విజయం సాధిస్తుంది. సాధించిన తర్వాత మరి అందరినీ పిలిచి సన్మానం చేయాలని అనుకున్నాం. అదేవిధంగా మరి కూటమి గొప్ప విజయం సాధించింది. అదేవిధంగా మరి చాలామంది విచ్చేసారు ఈరోజు చాలా ఆనందం. మరి ముందుగా 2 విషయాలు ఏంటంటే, మేము పేద విద్యార్థులు చదివించామని చెప్పారు. పేద విద్యార్థులు చదివించాం కాపునే కాదు, అన్ని కులాల వారిని చదివించాం మేము. ఒక పాపు సంక్షేమ ఒకటే ఆ విధంగా అందరినీ చదివించడం జరిగింది. అదేవిధంగా మరి ఎలక్షన్లో అందరూ అదేవిధంగా ఎలక్షన్లో మరి అన్ని వార్డుల్లో మా సంఘం వారు ఎక్కడ ఒక రూపాయి కూడా ఆశించుకున్నా ఈ ఓటమి వినియోగం కోసం పనిచేయాలి. చాలా సంతోషం అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ అదేవిధంగా మరి ముందుగా మంత్రి వారి దుర్గేష్ గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం. మా ఇంట్లో గన్నవరం చేస్తున్నాం. ఈలోపు మన ఉద్యోగ సంఘం ఫోన్ చేసి దుర్గేష్ గారి సన్మానం నాకు నెలకొని పెట్టుకుంటారండి, క్యాష్ రేట్ని మళ్ళీ పెట్టుకుంటాం. కార్యక్రమం పెట్టుకున్నాం అంటే ఈ వేదిక సందర్భంగా మేము అందరం ఒకసారి చూసినట్టు వచ్చారండి. అందరికీ కూడా ఈ కూటమి విషయానికి మీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు కూడా 95% వన్ సైడ్లో పడ్డాయండి అని చెప్పి అన్నారు. చరిత్రలో చరిత్రలో మళ్ళీ చరిత్ర అది మీ యొక్క ఏకపక్షం, మీ యొక్క పట్టుదల, మీ డెడికేషన్ చూపించారు. ఇదే విధంగా ముందుకెళ్ళి అక్కడికి పేద వర్గాలు కూడా రాజ్యాధికారులు ఉండాలని కోరుకుంటున్నాను.
మా సమాజ కార్యక్రమం ఏమనుకోదు అనుకోకూడదు. నేను బయట యాక్చువల్గా ఎవరిది స్పీచ్ లో పెట్టలేదు నాకు చాలా అందరూ కూడా మన మంత్రివర్యులు పృథ్వేష్ గారికి, మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్కి అభినందన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం చాలా అభినందనీయమా. ఒక విషయం మనం చెప్పాలి, ఆ రోజున ఎలక్షన్ మనకు 13 జరుగుతుంది అనుకునేటప్పుడు 1వ తారీఖున ఆపు సంఘీయులందరూ కూడా ఈ మీటింగ్ పెట్టి మన కళ్యాణ మండపం, బొమ్మన కళ్యాణ మండపంలో చాంపేట పెట్టి మేము అందరం కూడా ఏకదాటిగా కూటమిని గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకదాటిగా కూటమిని గెలిపించడానికి మీరు ఊరికి 100 రూపాయలు సహకరించడానికి సంశయం లేదు. ఆ రోజున పురంద్రదేశం గారు వచ్చారు, దుర్గేష్ గారు వచ్చారు, మా అబ్బాయి వచ్చారు. మీరు ఈ ముగ్గురిని కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశించాము. నాకు ఒక నమ్మకం ఉంది, పాపులు మాటిస్తే మాట తప్పారు. అందుగురించే మా అబ్బాయికి 73,000 మెజార్టీ, 67% పోలైనా 73,000 మెజార్టీ ఇచ్చారంటే మీరందరూ కూడా ఏకదాటిగా ఇక్కడ ఓటింగ్ వేయించారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. మనం ఒక విషయం చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి పరామర్శించి వచ్చి బయటకు వచ్చి ఇక్కడి నుంచి ఓట్లు సేలవు, మీ అందరం కలిసి పనిచేస్తామని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాటకే పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం కూడా జరిగింది. ఆరు నాకు దుర్గేష్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, నా భార్య మేయర్గా ఉన్నప్పుడు కూడా పోటీ చేసినప్పుడు కూడా సహకరించిన వ్యక్తి కందుల దుర్గేష్ గారు, మాకిద్దరికి మంచి స్నేహం. ఆ రోజున సీటు రాదేమో అని అనుకుంటే నేను చాలా బాధలతో ఆయన ఏమో కానీ నేను చాలా బాధపడ్డాను. మంచి స్నేహితుడు, ఆయన సీటు రాకపోతే ఎట్లాగా అని అనుకుంటే అనుకోకుండా మనకు కానీ ఒక నమ్మకం ఉండేది, పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారికి మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉండే ఖచ్చితంగా వస్తుందనుకున్నాను. ఆ విధంగానే వచ్చింది. అది గురించనే మీరు ఇచ్చిన ఆ రోజున ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టారు, ఆశీర్వదించారు అందరు కాపులను. ఈవేళ గెలిచిన తర్వాత మరలా మీరు బాగా పరిపాలన చెయ్యండి అని మరలా ఆశీర్వదించడం కోసమే ఈ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయడం చాలా ఆకర్షణీయమైనది. అలాగే కాపు సంక్షేమ సంఘం నుంచి పేద విద్యార్థులు చదివిస్తున్నాం అని చెప్తున్నారు, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఏ క్యాస్ట్ అని కాకుండా అందరినీ చదివిస్తున్నామని అంటే అది అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తూ ఉంటారు, మరి ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి, చదువుకుంటే సంస్కారం, సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు, ఆ విధంగా మంచి ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ కొంత రెవెన్యూ జనరేట్ చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారని ఎప్పుడు కూడా ఆయన మాకు పిల్లల్ని చదివించమని చెప్పండి, చదివించమని చెప్పండి అని చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవచ్చు. ఈవేళ లోకేష్ గారు కూడా చదువు విషయంలో బాగా ఇంపార్టెన్స్ తీసుకొని ఆయన ఏ విధంగా పిల్లల్ని బాగా చదివించాలి, ఏ విధంగా విద్యావంతులు చేయాలనే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. ఇంకా రామనేని మురళి గారికి, అలాగే కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కూడా మురళి గారికి, అలాగే అధ్యక్షులు అల్లూరి శేష్ నారాయణ గారికి, కార్యదర్శి చింతా వీరబాబు గారికి, గౌరవ సలహాదారులు మీసాల నాగు గారు, దొండపాటి సత్యం బాబు గారు, ఇతర కార్యవర్గానికి
చేసిన మీడియా వారికి, కాపు సంఘీయులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికల ముందు మనం జాంపేట కళ్యాణ మండపంలోని సమావేశం ఏర్పరచుకున్నాం. అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. సంఘీయులందరూ కూడా ఏకం కండి, ఈ ఎన్డీఏ కూటమికి సహకరించండి, ఎక్కడా కూడా ఓటు అనేది చేరనివ్వకూడదని ఆయన పిలుపు ఇవ్వడం, ఆ ఇచ్చిన పిలుపుని గౌరవిస్తూ మీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పరచడం, ఆ సమావేశంలో కూడా ఇంతింత ఇలాగే సంఖ్యగా వచ్చి మీరందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమికి బేషరతుగా సహకరిస్తారని చెప్పడం, అదే వేదిక మీద పెద్దలు దొండపాటి సత్యబాబు గారు తొడగొట్టారు, మీసం మీలేశారు, వృధా కాలేదు, ఎంత గట్టిగా తొడగొట్టామో అదే రీతిలో మీసం మీలేసే విధంగా ఎన్డీఏ కూటమి నెగ్గింది. ఎన్డీఏ కూటమికి కాపులు కాపు కాశారండంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా సహకరించారు కాబట్టి ఇంతింత మెజార్టీ తోటి మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. సహకరించే అవసరం కూడా కనబడ్డాలి. కారణం, ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజాశ్రేయస్సు కోసం, జాతి కోసం ఒక పార్టీని ఏర్పరచుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ అలుపెరిగని పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయమో, ఓరవలేనితనమో, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. చివరాఖరిగా రాజకీయంగా ఎవరైనా స్వార్థంతో ఆలోచిస్తారు. స్వార్థం ఎక్కడ, రాజకీయం ఎక్కడ ఉంటుంది అక్కడ స్వార్థం ఉంటుంది. లేదనడానికి ఏమీ లేదు, కానీ స్వార్థం మితిమీరితే రాజకీయ భూస్థాపితం అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. ప్రత్యక్షంగా నేనే అక్కడ ఉండేవాడు. ఒక ములాఖాతు జరిగినా ఏది జరిగినా పర్యవేక్షించేవాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ములాఖాతుకి వెళ్తున్నారన్నదే సమాచారం. చివరాఖరికి బాలకృష్ణ గారికి, ఆయనతో పాటు వెళ్ళిన లోకేష్ గారికి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బేషరతుగా ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం ఎవరికీ తెలియదు. అంతటి గొప్పటి నిర్ణయం తీసుకోగలిగేది అని అంటే చిన్న విషయం కాదు. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాయకులకి అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకున్నారు, ఏంటిది సంప్రదించలేదని కొంతమంది మేధావులు, ఎందుకు వారితోటి మనం ఒత్తాసు పలకాలని ఇంకొంతమంది మేధావులు. ఈరోజు ఆ మేధావులందరికీ ఒకటే తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడు అన్నవాడు గర్వంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఈరోజు సీట్ల విషయం కూడా మీరు చూడండి, తీసుకున్న సీట్లలోని త్యాగం చేసుకుంటూ వచ్చారు. ఓ పక్కన బీజేపీ వారితో కలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు, త్యాగం చేశారు. ఇంకో పక్కన టీడీపీ వారి కోసం త్యాగం చేశారు. త్యాగం చేస్తే మరలా వచ్చేసేది ఈ మేధావులు సోకాలు తాకట్టు పెట్టేస్తావా, నువ్వు ఏంటి మనం వెళ్ళి అలా మోచేంటి నీళ్ళు తాగాలా అని చెప్పి అనేక విమర్శలు చేశారు. అన్నింటికి ఒక చిరునవ్వుతోటి ఆయన విమర్శే కదా రాలే కదా ఇస్రీంది అని అన్నారు.
ఆ రాళ్ళు ఈరోజు పువ్వుల కింద మలుచుకొని నడుస్తా ఉన్నారు. ఆయన కానీ తగ్గించుకున్నాడు, ఎవరికి వారు తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడన్న విధంగా ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజున బీజేపీ వారు ఈ రోజున మనకి సహకరిస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ రోజున సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. ముగ్గురు ఒక మాటతోటి సమిష్టిగా ఈరోజు తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు వైసీపీ వారు, ఈరోజు ఆ పార్టీ వారు ఉండొచ్చు ఇక్కడ, మీరు తప్పుగా భావించవద్దు. ఆ పార్టీలో ఉన్న వారు కొంతమంది అన్నారు కాపులంటే మీ కాపు సంక్షేమ సంఘమేనా, తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్నవాళ్ళే నా కాపులు అని చెప్పి ప్రశ్నించారు. అయ్యా మీ ప్రశ్న సరైనదే, కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు జెండా మోసుండొచ్చేమో కానీ మీ ఇంట్లో ఆడవారు కూడా ఎన్డీఏ కూటమికే ఓటేశారన్నది నా తరపు ఆలోచన. వేసుండొచ్చు, కారణం 10 సంవత్సరాలుగా మన బిడ్డ ఈరోజు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు, పోరాడుతా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన దూషించారు, ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు. ఇన్ని చేసిన రాష్ట్రం సమైక్య నాదాన్ని నినదిస్తూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి 50 మంది కాపు సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా నన్ను శాసనసభ్యులుగా నీజమిక్కిరి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొడిదల పద్మసింహం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. మీరందరూ చెప్పిన విధంగానే ఆ రోజున రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుని గడిచిన 15 సంవత్సరాలుగా కార్యక్షేత్రాన్ని, రాజకీయ కార్యక్షేత్రాన్ని అక్కడే ఏర్పరచుకుని శాసన మండలి సభ్యునిగా, అటు పిమ్మట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేసి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానుకునేటువంటి సమయంలో తలవని తలపుగా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చే చౌదరి గారికి ఆ స్థానాన్ని కేటాయించాలన్నప్పుడు కొంత మనందరం కూడా ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. ఇక్కడ ఉన్నవారు చాలామంది మనకి సీట్లు లేదేమో అనుకునేటువంటి ఆలోచన చేసినప్పుడు, అదేవిధంగా జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన మీలో చాలామంది మనకు సీటు ఎందుకు రావటం లేదనేటువంటి మీమాంసలో పడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలదవరు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం. వెళితే అక్కడ ఏ రకంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పిలిచి వెళ్ళు ఖచ్చితంగా నెగ్గుతోను అనేటువంటి మాట ధైర్యాన్ని నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అక్కడికి వెళితే శాసనసభ్యునిగా మాత్రమే కాదు, ఇప్పటి వరకు నిలదవోలు నియోజకవర్గంలో ఎవరికి రానంత మెజార్టీ ఇచ్చి, అంతేకాకుండా నెగ్గిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం కల్పించడానికి దోహదం చేసినటువంటి నిలదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ చాలామంది పట్టణంలో ఉన్నవారు కానీ గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలామంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెంట్ల బుచ్చే చౌదరి గారి విజయం గురించి పాటుపడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల కాపు సోదరులందరికీ కూడా సోదరిమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరందరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్ని పరిశీలిస్తే ఒకే ఒక్క మాట, రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు
దేశవ్యాప్తంగానే వినబడినటువంటి ప్రధానమైన పేరు కొండెద్దల పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు. కారణం ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి సందర్భంలో ఒక కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఏకమై పోరాడితేనే విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నటువంటి తరుణంలో దానికి నడుం బిగించే వాళ్ళు ఎవరు? ఎవరు దీన్ని కలుపుతారు? ఎవరు సమైక్యపరుస్తారు? ఎవరు దీన్ని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచన అందరూ చేస్తున్న సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఇవాళ నిన్న చెప్పిన మాట కాదు, 3.5 సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో స్పష్టంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీరనివ్వను, అందరం కలిసి పోరాటం చేస్తాం, ఈ దుర్మార్గపు దుష్ట నేతృత్వ ప్రభుత్వాన్ని గట్టి నింపుతాం అనేటువంటి మాట ఆ రోజు చెప్పి ఆ మాట మీద నిలబడి ఎన్నికల్లో తాను కొన్ని సీట్లు తగ్గించుకున్నప్పటికీ కూడా ఇందాక మిత్రులు చెప్పారు ముందుగా 24 సీట్లు అంటే అందరూ హేళన చేశారు. ఇదేనా మీ బలం? ఇదేనా మీ రాజకీయ చతురత? 24 సీట్లు పరిమితం అవుతారనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడండి. తర్వాత బీజేపీ వారితో మాట్లాడుకున్నప్పుడు వారికి మరికొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు 21 సీట్లకే పరిమితం అయినప్పుడు కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఒకే ఒక్క మాట నమ్మాడు ఆయన. బైబిల్లోని వాక్యం చాలా సందర్భాల్లో ఆయనే చెప్పాడు మాకు, ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని దృష్టిలో హెచ్చింపబడతారనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని నమ్మి కూటమి కలపడానికి రాబోయే ఎన్నికల్లో కూటమి తరపున పోరాటం చేసి విజయం సాధించడానికి అవసరమైనటువంటి సోపానం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట దీనికి మరొకసారి మనం చేస్తాం. ఇది సామాన్యమైనటువంటి నాయకులు చేసేటువంటి పని కాదు. ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను, సిసలైనటువంటి రాజకీయ పరిణితి ఉన్నటువంటి నాయకుడు మాత్రమే చేయగలడు. ఇవాళ అలాంటి పరిణితి సాధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తాను. అందుకే ఇవాళ చాలా మంది ఏమిటయ్యా మీరు ఎన్నోసార్లు చెప్తారు, ఇదిగో నెగ్గుతున్నాం అంటారు, అదిగో నెగ్గుతున్నాం అంటారు, అసలు మీరు ఎప్పటికైనా నెగ్గుతారు అనేటువంటి మాట అంటే రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క అనేటువంటి విధంగా, గెలవటం పక్క అనేటువంటి విధంగా ఇవాళ కూటమి విజయానికి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది. మీరందరూ ఆశీర్వదించాలి. చాలా కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను మాట్లాడను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన రాజకీయాలంటే పేదవాడికి అధికారం తీసుకురావడానికే, పేదవాడి కంట కన్నీరు తుడవడానికే రాజకీయాలు ఉన్నాయనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన వీరిద్దరికీ పైన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారితో పక్కన ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. రాష్ట్రం ముందుకు వెళ్ళడంతో పాటు మనం కూడా ముందుకు వెళదాం, మనం కూడా తప్పనిసరిగా ఆ బాగులో మనం కూడా పాల్పంచుకుందాం అనేటువంటి మాటని తెలియజేస్తూ మీ కోరిక తీర్చడానికి మేము ఈ రోజు నుంచే ఉత్సుక్తులమవుతాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, జై హింద్.
స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు వారం ఆర్థిక సాయం అందించిన దాత జయనర్సింగ్ హోమ్ అధినేత కీర్తి శేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదల కన్నం వడ్డించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికడ అన్నం లాక్కున్న క్యాంటీన్ రద్దు చేసినందుకు నిరసనగా జగంపేటలో గత సంవత్సరం 7 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం జగంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారం అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఈ వారం డాక్టర్ రమేష్ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం వారి పేరిట అన్నదాన క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఓకే సార్. ఎన్టీఆర్ 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 రమేష్ గారు ఎలా ఉన్నారు? రమేష్ గారు మండలయం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలని మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం. అన్నా క్యాంటీన్ మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఓకే.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపాల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నెహ్రు మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారన్నారు. ప్రతి విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్పుతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు మాటలు వేసుకోవాలన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడు అనుభవ్యులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతోందన్నారు. 5వ తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్యను అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే ఆశయమని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చంద్ర అమ్మ
మోనారోటి ఓకే అండి జోగారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మార్చుల యొక్క అవలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం ఇది. విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా మన జగన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చినటువంటి నాతోతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి లెక్చరర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులకి మీడియా సోదరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిరంజీవి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశిస్తులు అందిస్తున్నాను. మరి ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాలి. నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని మర్చిపోదాం, ఎందుకంటే దాన్ని చదువుకోవడం అన్నది భవిష్యత్ తరాలకు ఉపయోగం కాదు. రేపటి నుంచి ఏం చేసుకోవాలి అన్న దాని మీద మనం అందరం కూడా ఆలోచన చేసుకుని ఆ చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా, సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగా ఉన్నటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం తీసుకుంటాం. ఇవాళ ఉదాహరణకు చూడండి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య గ్రంథాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం మన మానవ వనరుల శాఖ మంత్రి మరి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం నేడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివే వారంతా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వారే, కుటుంబాలే. ఆ ఆర్థిక వెలుసుబాటు అన్నది కల్పించాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇది తొలి అడుగు మాత్రమే. ఆయన ఆలోచన ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరూ కాలేజీలో చదివేవాళ్ళలో పట్టు 100 దాకా ఒక ర్యాంక్ వచ్చేస్తున్నాయా? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో చూసి వాడిని సాన పడతాడు. ఆ 100 మందిలో 10 మంది ఇక్కడ అందరూ సాన పడతారు. అందరూ తెలివైన వాళ్ళుగా తయారు కావాలనేటటువంటి తత్వంతో పాఠాలు చెప్తారు. ఇక్కడ ఆ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి నిర్ణయంగా ఏం జరిగినా రేపటి నుంచి మాత్రం
లోకేశ్వర నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చదువుకునే ప్రతి వారికి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది, చదువుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉంటాయి. ప్రత్యేకంగా మన జగంబాబు నియోజకవర్గంలో అయితే నేను ఒకటే ఆలోచన ఐవే తరగతి దగ్గర నుంచి పీజీ వరకు, అలాగే ముందుగా ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీ, ఇవన్నింటినీ కూడా ఒకే ప్రాంగణంలో పెట్టి ప్రతి సామాన్యుడికి ఉచిత విద్య, వాడు బయటకు వచ్చి బతకగలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు కాలేజీ నుంచి బయటకు వెళ్ళే లోపలనే ఒక కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ మెయిన్. ఇవాళ తెలంగాణలో అయితే నేను రేవంత్ రెడ్డి గారు పార్టీ అన్నది కాదు, చాలా చక్కగా నిర్ణయం తీసుకున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతానన్నాడు. దాన్ని మనం కూడా రేపు పెట్టబోతాం, ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను మనం చేసుకో. ఇక ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర అన్ని కోర్సులు, ఎవరికి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఎంచుకుని చదువుకునేటటువంటి విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మనం ఇక్కడ ఆ విద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి తపనతో ఉన్నాను, ఆ రకంగా చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేటటువంటి తరుణం దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఉపాధ్యాయులు చెప్పే ప్రతి నూటెండు వచ్చే వరడిని కూడా ఇక్కడ నిక్షిప్తం చేసుకోవాలని, అప్పుడే విద్యలో విజయాన్ని సాధిస్తాం. పథకాలన్నింటినో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఎందుకు ఇస్తున్నా, ఆర్థిక భారం అయినప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావంతులై ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ, అది ఏ ప్రభుత్వానికన్నా ఉండాల్సినటువంటి బాధ్యత. అందుకే నేను ఎంత చెప్పాను, నిర్ణయం జరిగిందన్నది ఆలోచన వద్దు, రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరే తప్పితే మీకు కావాల్సినటువంటి విద్యావకాశాలు అన్నింటినీ కూడా అతి చేరువుకు మీకు తేడానికి సిద్ధంగా మేము ఉన్నాం. కానీ ఆ అవకాశాలను అభివృద్ధికోవాల్సినటువంటి బాధ్యత మీ మీద. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, ప్రధానంగా మీలో ఉండేది ఒక స్పోర్ట్ వేస్తున్నారు, ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు. ప్రతి వాడు జీవితంలోనే వాటం ఉంటుంది, ఆ వాటం నిజంగా పడుకునేదానికి ఆలోచన చేయాలని తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుచ్చిపోతే మన జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి వాటమనే అది విజయం యొక్క పరుగులు తీసే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. ఆటలో చూడండి, ఆడతాం, కబడ్డీ ఆడతాం, ఓ టీమ్ తింటుంది ఓ టీమ్ ఆడుతాం, నెక్స్ట్ మాట్లాడతారు ఆడటానికి, నెక్స్ట్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు, గెలుస్తాను పెడుతున్నారు. అలాగే చదువులో కూడా, మన జీవితంలో కూడా. కాబట్టి ఇక్కడ అందరూ మీకు ఇంకొకటి కూడా, ప్రైవేట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ అక్కడేదో ర్యాంకులు వచ్చేస్తున్నాయి, ర్యాంక్ వచ్చేస్తుంది, ఆ ర్యాంకుతో పాటు మీ విజ్ఞానం పెరగదు. ఎందుకంటే మీ మైండ్లో ఒకటే సెట్ ఉండదు,
వాడు ప్రశ్నకు జవాబు చెప్తాడు, ఆ జవాబు మైండ్ లో సక్సెస్ వదిలేస్తాడు. ఆ ఒక్కటి తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు. ఇక్కడ జరిగినది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో గురువులు పాఠాలు చెప్తారు, మీరు వింటారు, వెళ్ళదానిలో ఎక్కగలిగిన ఎంత స్వేచ్ఛగా అన్నింటినీ కూడా మీరు ఒక పరిపక్వతతో కూడినటువంటి విజ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం వీళ్ళంతా ట్రైనీస్ ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలో అన్న దాన్ని ఉత్తీర్ణత పొంది ఇక్కడ ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ గురువులు. ప్రైవేట్ కాలేజీలో ఉదాహరణకు నేను ప్రైవేట్ కాలేజీ పెట్టానుకోండి, ఎవరు తక్కువ చేస్తాను పోతాడో అని చూసుకొని పెట్టుకుంటాను. మీలో ఒక 10 మందిని ఎంచుకుంటాను ప్లేవేర్ కోరాడు, ఆ 10 మందిని ఒక పెద్ద ప్యాకాలి దగ్గర కూర్చోబెడతాం, తోవి రాసి రబ్బారు పెట్టేస్తాం, మీకు ర్యాంకులు వచ్చాయి 10 మందికి. గోదావరి నది వరద కారణంగా రాజనగరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కోఆపరేషన్ మార్కెటింగ్ పశుసంవర్ధక దారి డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మరియు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నాను మేడం వాళ్ళు అని సార్ 3000 ఎకరాల పైన ఉంటుందండి. రోడ్లు ఇదేం లేదు సార్, శుభ్రంగా వీళ్ళంతా కూడా పూర్తి చేశారు సార్. డబ్బులు అయిపోయింది, రిపేర్ అయ్యింది, ఇంకా మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది సార్. పెట్టుబడి అయిపోయిన తర్వాత ఈ వరద వచ్చింది, మొత్తం ప్రతి సంవత్సరం అయితే అండి మూతపడిపోతుంది కాబట్టి వాటర్ లిఫ్ట్ చేసి అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు కూడా ఇంటికి లిఫ్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ మూతపడిపోతుంది, వెళ్ళదు సార్. అంతే మళ్ళీ గోదావరి ఎన్ని రోజులు మళ్ళీ గోదావరి కొద్దిగా నెక్కి సార్ కేకడగా బాబు తీయండి ఉంటే అక్కడ సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్.
రోడ్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. స్పెషల్ గ్రాంట్ ఏమో స్టేట్ ఫండ్స్ నుంచి పెట్టారు. వీళ్ళనేది ఏంటంటే నేను మొత్తం డిస్కస్ చేసి వచ్చాను. ఎంత ఉంది మనకి ఈ కలర్ అంతా మొత్తం తర్వాత ఇక్కడ కూడా మనకు న్యాచురల్ గా ఒక రెండు కాలువలు, ఇది ఒక జంక్షన్ నాకేంటంటే క్లారిటీ కావాలి. మనకి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యూన్స్ ఒక రెండు పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్మిర్జ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయినాడు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి టోటల్? ఈ విలేజ్ ముందు తర్వాత మనం మాట్లాడుతుంది అయిపోతే తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్మిర్జ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయినాడు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి టోటల్? ఈ విలేజ్ ముందు తర్వాత మనం మాట్లాడుతుంది అయిపోతే చేయకపోతే మొత్తం
ఇప్పుడు మనకి దీనికి ఏకైక మార్గం ఏమిటంటే ఇప్పుడు ఆ గడ్డ దగ్గర మనం రివర్సిబుల్ లిఫ్ట్ పెట్టుకొని మనం చేయాలి. ఆల్రెడీ అది శాంక్షన్ అయి కూడా ఉంది, అది మనం ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ టెండర్ ప్రాసెస్ వర్క్ చేయాలి. దీనికి శాశ్వత పరిష్కారం ప్రపోజల్ మేజర్ వర్క్ అదే మనకి తొరిగడ్డ రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ దాని ప్రపోజల్ సార్ ఇది ఎన్సీ గారు ఇచ్చారు సార్ మన ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు ఈ 9,000 ఎకరాలు మీ లెక్కల్లో ఉంది, జేడీ గారు ఇక్కడ కనిపించి జేడీ గారు కనిపించారు ఇప్పుడు ఎంత చూయింగ్ ఎంత అయింది ఇందులో 13,000 ఇందులో మనకి హార్టికల్చర్ ఏముందా? కూరగాయలు ఉందండి కొంచెం దానికి డైవర్ట్ చేయలేము సార్. అది ఇక్కడ ఇది మనకి ఇక్కడ ఒక వాగు ఇక్కడ ఒక వాగు రెండు ఉన్నాయి కదా సార్. ఈ వాగు మీద సొరంపాలెం ప్రాజెక్ట్ ఉంది కానీ పెద్ద వాగు ఉంటుంది సార్ నెలిపుడి వాగు అని, అది మాత్రం దాని మీద కంట్రోల్ లేదు సార్. అది కంప్లీట్గా కిందకి వస్తుంది. మనము దాన్ని డైవర్ట్ చేయడం అంటే ఇక్కడ 34 ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఆ 34 ట్యాంక్స్ ని స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని బండ్ స్ట్రాంగ్నింగ్ చేసుకుని వాటిలో కొంత చేయొచ్చు. గోదావరి ఒక 4 రోజులు 5 రోజులు ఉందంటే మీకు ఆటోమేటిక్గా డిసెంబర్ లో ఉండదంటాను గోదావరి కలెక్టర్ గారు కూడా మాట్లాడారు కొంచెం మనకి స్టాండర్డ్ అయితే నీరు రావడం లేదు అలా ఉండే వాటర్ వస్తుంది ఇది వస్తుంది. ఎప్పుడైతే గోదావరి 1 or 2-3 డేస్ అలా ఉండిపోయిందనుకుంటే సమ్మర్ మనం అప్పటికే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోటి పడిస్తుంటే అప్పుడు తగ్గుతుంది. మీకు భద్రాచలం తగ్గిందండి ఇప్పుడే చెప్తున్నా. భద్రాచలం తగ్గితే 24 అవర్స్ పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. మెయిన్గా సెవరేజ్ బోర్డు ఉన్నాయి సార్, మెయిన్గా సెవరేజ్ బోర్డు బోర్డు ఉన్నాయి కలిసి మీ పొలం మరి ఉపయోగపడుతుంది. చూద్దాండి నాకు ఒక ఐడియా వచ్చింది. చౌదరి గారు వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ ఒక సంవత్సరం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శిలాఫలకం ధ్వంసం చేయడం దారుణం, దుండగులపై తక్షణం చర్యలు చేపట్టాలి బిల్డర్ చిన్న. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ, బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీలు, పూడికతీత పనులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.
లాలా చెరువు వాంబే కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న త్రాగునీటి పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విద్యా వైద్యం సేవలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రాధాన్యత, పేద విద్యార్థులకు సాయం అందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.